మల్టీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08212225555 నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం కుదుటపడాలంటూ చిరంజీవి యువత ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం సిటీ సాయి మందిరంలో ప్రత్యేక పూజలు జగ్గారెడ్డిగూడెం పశు వైద్యశాల నందు గాయపడిన భార్య కొండచిలువకు చికిత్స జగ్గారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం ఉదయం ప్రారంభం కానున్న వైఎస్ఆర్సీపీ పాదయాత్ర పాల్గొననున్న ఎంపీ ఎమ్మెల్యేలు జంగారెడ్డిగూడెం పట్టణం మరియు మండలంలో గురువారం సాయంత్రం 5 గంటల లోపు ఎటువంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇప్పటివరకు 1724 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ వెల్లడించారు. అదేవిధంగా మండలంలో 748కి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకున్నాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అనవసర కారణాలతో ప్రజలు బయట సంచరించవద్దని అధికారులు సూచిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని జంగారెడ్డిగూడెం చిరంజీవి యువత ఆధ్వర్యంలో పాత బస్టాండ్ షిర్డీ సాయిబాబా మందిరం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు దర్భ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు చేపట్టారు. చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు మద్దల్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు స్వామినాయుడు పిలుపు మేరకు చిరంజీవి త్వరగా కోలుకోవాలని వెండి తెరపై త్వరగా నటించి అలరించాలని సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బురుసు ప్రసాద్, బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు వలవల తాతాజీ, వసంతటి బంగరాజు, బసవరాజు వేణు, బోయిన వెంకన్న, దున్నాల శివ, గుర్రం వీరబాబు, మద్దిపాటి శ్రీను, ఎర్రమల్ల బాలు, కోనపాము శివ, ఎండి ఫరూక్, మచ్చా సతీష్, మోటేపల్లి సాయి, మెగా ఫ్యామిలీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి గారు కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలని, మరి అలాగే గత 2 రోజులుగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి మన మధ్య ఆంజనేయ స్వామి గుళ్ళో, అలాగే ఈరోజు మన షిర్డీ సాయిబాబా గుళ్ళో కూడా పూజలు జరిపించుకుంటూ రేపు గంగానమ్మ అమ్మవారికి 108 కొబ్బరికాయలు కూడా మొక్కడం జరిగింది. దేవాలయంలో కూడా మరి మసీదులోని చర్చిలోని కూడా మరి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ, మరి అలాగే ఈరోజు మరి షిర్డీ సాయిబాబా ఆలయంలో మరి పూజలు జరిపించుకుంటున్నాం. ద్వారకా తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ వాణిమోహన్ ఐఏఎస్ మరియు రాష్ట్ర ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ మాధవి ఐఆర్ఎస్లు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఇరువురికి ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వాణిమోహన్ మాధవీలకు వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ఏఈఓ నటరాజు స్వామివారి చిత్రపటాలను అందజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం ఉదయం వైఎస్ఆర్సీపీ పాదయాత్ర జరగనుంది. ఈ పాదయాత్రలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాలు పాల్గొనున్నారు. శుక్రవారం ఉదయం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి ఉదయం 9 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. పార్టీ ఆఫీస్ నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర మసీద్ సెంటర్, అసరపేట రోడ్, పోలీస్ స్టేషన్,
సాలిపేట జంక్షన్, తాండ్రపాపారేట్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, డాంగే నగర్, బైపాస్ రాజీవ్ నగర్, బాలాజీ నగర్. పాదయాత్ర కొనసాగనుంది. భోజన విరామం అనంతరం ఎన్టీఆర్ నగర్, ఇంద్రజిత్ నగర్, శుభంపేట మీదుగా లచ్చిరెడ్డి పొలం దగ్గర ఉన్న అశోక్ నగర్, గంగారామగుడి, పాత బస్టాండ్, ముస్లిం బజార్, సిఎస్ఎస్ స్కూల్, ఈ సేవా కేంద్రం వరకు పాదయాత్ర కొనసాగనున్నట్లు వైసీపీ పట్టణాధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, బూత్ కన్వీనర్లు, వార్డు అభ్యర్థులు, మహిళలు, అభిమానులు తరలివచ్చి పాదయాత్రను జయప్రదం చేయాలని వారు కోరారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం హోమ కార్యక్రమాల అనంతరం స్వామివారికి అష్టకలశ స్నపనము నిర్వహించి పవిత్ర మాలలతో స్వామివారిని అలంకరించారు. వైదిక కార్యక్రమాలు ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రఘుకుమారాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ వైఖానస ఆగమోక్తంగా వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం పూర్ణాహుతి, పవిత్ర అవరోహణ, శాంతి కళ్యాణంతో పాటు పవిత్రోత్సవాలు ముగుస్తాయని కార్యనిర్వహణాధికారి ఎంఎస్ఎస్ సంగమేశ్వర శర్మ, చైర్మన్ ఉప్పల గంగాధరం తెలియజేశారు. జంగారెడ్డిగూడెం గరుడపక్షి నగర్ ఎంపీపీ పాఠశాల నందు ప్రభుత్వం వారి ఆదేశానుసారం తాడువై పిహెచ్సి వారి ఆధ్వర్యంలో పాఠశాలలోని 36 మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు, పాఠశాల వంట మనుషులకు కోవిడ్-19 టెస్టులను గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మార్గరేట, సహోపాధ్యాయురాలు రామలక్ష్మి, మెడికల్ ఏఎన్ఎం ఎస్ సుదీప, వాలంటీర్లు సిహెచ్ హర్ష, నాగదుర్గ, ఆశా వర్కర్ ఏ నాగలక్ష్మి మరియు పాఠశాల ఫౌండర్ నేలప్రోలు ప్రభాకర్ రావు స్థానికులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టు మచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా, మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పీఆర్పీ ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9577104108 మరియు 08821222555. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. అతివకు అందం ఆభరణం. ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూం, శెట్టి జ్యువెలర్స్.
స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, శక్తి జ్యువెలర్స్, మెయిన్ రోడ్ గంగానమ్మ గుడి దగ్గర, జంకారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ ప్రభుత్వాలను విమర్శించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు మండల కార్యదర్శి ఎం జీవరత్నం అధ్యక్షత వహించగా సభనుద్దేశించి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కావాలని సిపిఎం యాత్రలు జరిగాయని పేర్కొన్నారు. ఈ యాత్రలో మండలంలోని ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు పంచాలని, ఇప్పటికే భూస్వాముల చేతుల్లో వేల సంఖ్యలో ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తానన్నారని, వాటిని తక్షణం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు 200 రోజులు పెంచి 600 రూపాయల వేతనం ఇవ్వాలని, మండలంలో రోడ్లన్నీ వెంటనే నిర్మించాలని, రైతు మోటార్లకు మీటర్లు పెట్టే విధానాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో వామపక్షాలందరినీ కలుపుకుని రాష్ట్రంలో దేశంలోనే ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ సభలో మండల కమిటీ సభ్యులు రాయల దుర్గారావు, ఆనందరావు, అందుగుల ప్రభాకర్రావు, జి సూర్యకిరణ్, ఎస్కే మాబుసుబాని, కాకుల సుబ్బారావు, యాగంటి సీత, రాజు, ఆవుల సత్యనారాయణ, చన్నమల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా పాము కనిపిస్తే ప్రజలు భయభ్రాంతులు చెంది దాన్ని చంపడం జరుగుతోంది. కానీ జీలిమిల్లి మండలంలో కొండ చిలువ వలలో చిక్కడంతో ఒక రైతు స్నేక్ సేవియర్ సొసైటీకి ఫోన్ చేసి గాయాలతో ఉన్న పాముని కాపాడారు. ఇలాంటి విషయాలు చాలా అరుదుగా జరుగుతాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జీలిమిల్లి సమీపంలోని అస్సారపేట వాగులో చేపల కోసం వేసిన వలలో 12 అడుగుల భారీ కొండ చిలువ చిక్కింది. కొండ చిలువను బయటికి తీసేందుకు జాలరి సాహసం చేయలేక దాన్ని అలాగే వదిలివేశాడు. ఈ విషయం సమీప రైతు శ్రీను స్నేక్ సేవియర్ సొసైటీకి తెలియజేశాడు. స్నేక్ సేవియర్ సొసైటీ అధ్యక్షులు చదలవాడ క్రాంతి ఆదివారం వలలో చిక్కి ఇబ్బంది పడుతున్న కొండ చిలువను బయటికి తీశారు. దాని శరీరంపై ఉన్న దెబ్బలకు ప్రథమ చికిత్స చేశాడు. అనంతరం జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ ఆఫీస్ కు తరలించారు. అయితే కొండ చిలువపై గాయం పెద్దగా ఉండటంతో శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. అయితే గురువారం పశు వైద్యులు గాయపడిన కొండ చిలువను శస్త్రచికిత్స చేశారు. ఈ సందర్భంగా పశు వైద్యులు మాట్లాడుతూ గాయపడ్డ కొండ చిలువ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని, 10 నుంచి 14 రోజుల పర్యవేక్షణ అనంతరం పూర్తిగా గాయం నుండి కోలుకుంటుందని, అప్పటి వరకు కొండ చిలువలు ఆహారం, నీరు స్నేక్ సేవియర్ సొసైటీ సభ్యులు అందిస్తారని తెలిపారు. చింతలపూడి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న మాంసం విక్రయ దుకాణాలను గురువారం పంచాయతీ ఈవో మురళీకృష్ణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క మాంసం విక్రయదారుడు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోరారు. నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈవో హెచ్చరించారు.
ఈరోజు మండల ప్రత్యేకాధికారి వారి ఆదేశ ప్రకారంగా మటన్స్పై తనిఖీ చేయడం జరిగింది. ఈరోజు నుంచి మటన్స్పై పంచాయతీకి సంబంధించినటువంటి సీలు వేసిన మటన్ మాత్రమే విక్రయించాలని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. టి నర్సాపురం మండలం మక్కినవారిగూడెం ఆర్సీఎం చర్చ్ సెంటర్ నందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బీఎస్పీ బీజేపీ ఎస్సీ మోర్చా కాపునాళ్ల ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వంపల్లి సిద్ధుమాదిగ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. చేపల మడుగు రాంబాబుని 2020 జూన్ 26వ తేదీన తొలగించారని, ట్యాంక్ వాచర్ రాంబాబును విధుల నుండి ఎందుకు తొలగించారో తెలపాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే రాంబాబును ఉద్యోగంలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, పృథ్వీ, ఆదినారాయణ, కల్పాల రాజ్ కుమార్, అబ్బదాసరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు కళాశాల వ్యవస్థాపకులు సిహెచ్విపి మూర్తిరాజు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉన్న మూర్తిరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పి రామచంద్రుడు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కామవరపుకోట గ్రూప్ దేవాలయాలు కార్యనిర్వహణాధికారి ఎం రాంబాబు పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారి టీవీఎస్ఆర్ ప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకులు మరియు ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది భక్తుల సమక్షంలో హుండీలను తెరిచి లెక్కించారు. 43 రోజులకు గాను 12,30,509 రూపాయలు ఆదాయం సమకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు కరూరు వైశ్య బ్యాంక్ జంగారెడ్డిగూడెం సిబ్బంది పాల్గొన్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి టీవీఎస్ఆర్ ప్రసాద్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం కుదుటపడాలంటూ చిరంజీవి యువత ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం షిర్డి సాయి మందిరంలో ప్రత్యేక పూజలు. జంగారెడ్డిగూడెం పశు వైద్యశాల నందు గాయపడిన భార్య కొండ చిలువకు చికిత్స. జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం ఉదయం ప్రారంభం కానున్న వైఎస్ఆర్సిపి పాదయాత్ర పాల్గొననున్న ఎంపీ, ఎమ్మెల్యేలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.